హాయ్ అండి, నమస్తే. నేను మీ ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్ రవికాంత్ కొంగర. సో చాలా గ్యాప్ తర్వాత మనం మళ్ళీ ఒక వీడియో చేయబోతున్నాను. ద టాపిక్ ఏంటంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలో లేదంటే గర్భసంచి బాగా పెద్దకైపోయి కొంతమంది అసలు ఊహించలేము పెళ్ళిగాని అమ్మాయిలకి నిండు గర్భిణి వాళ్ళకు ఉన్నంత గర్భసంచి గడ్డలు వచ్చేస్తాయి. పోయిన వారం ఒకరికి అలాంటి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అంటే నిండు గర్భిణి అంటే పై వరకు ఉంటే ఎలా ఉంటుందో అలా పెళ్ళిగాని అమ్మాయికి రావటం, అది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అవటం. ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది కంప్లీట్ పై వరకు లేదు, కానీ ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ సైజ్ అంతా ఫైబ్రాయిడ్ గడ్డలు చాలా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని ముక్కలు కింద చేసి పట్టుకోయకుండా ఎప్పుడైతే ఆపరేషన్, ఇప్పుడు ఏంటి మనం ఒక గర్భసంచిలో కణుతులు కానీ ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ లేదంటే ఇంకేమన్నా తీసేయాలనుకోండి, మనం ఎలా తీసేస్తాం? మొత్తం తీసేసిన తర్వాత దానికి ఫస్ట్ మన బాడీకి ఆ గడ్డకి అటాచ్మెంట్ ఉంటుంది, రక్తనాళాలు కానీ అన్నీ వెళ్ళటం, నరాలు కానీ అన్నీ వెళ్ళేవి ఉంటాయి కదా, వాటన్నిటినీ కట్ చేసి దాన్ని సెపరేట్ చేసేస్తాం. అంటే కడుపులో ఇంత పెద్ద బాల్ లాంటిది ఫ్రీగా ఆపరేషన్ చేసి దాని రక్తనాళాలంతా కట్ చేసేసి దాన్ని సెపరేట్ చేస్తాం. కానీ దాన్ని బయటికి తీయటమే కష్టం. బయటికి తీయటానికంటే ఏమవుతుంది, అది మనం చేసేది లాప్రోస్కోపిక్ ఆపరేషన్, చిన్న హోల్తో చేసేది. సో ఆ హోల్లోంచి తీయటం రాదు, దాన్ని అంత పెద్దది. కొంతమందికి గర్భసంచి మొత్తం తీసేస్తే, గర్భసంచి మొత్తం డిస్కనెక్ట్ చేస్తాం కాబట్టి వెజైనాలోంచి తీయొచ్చు, అది కూడా ఒక రీజనబుల్ సైజ్ వరకు అయితే వస్తుంది. మరి పెద్దవి గడ్డలు అయితే మాత్రం కింద నుంచి తీయటానికి కూడా కష్టం అవుతుంది, ఎందుకంటే పెద్ద గడ్డలు వెజైనా కూడా టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని అలాంటి వాటికి అప్పుడు మనం దాన్ని మార్సిలేటర్ అనే కొత్త ఎక్విప్మెంట్ వాడుకుని దాన్ని ముక్కలు కింద అన్నిటినీ ఒకే సైజులో నీట్గా కట్ చేసేస్తుంది. ఆ కట్ చేసిన ముక్కలు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ గడ్డని ఈక్వల్ సైజు చిన్న కీహోల్లోంచి బయటకు వచ్చేసేటట్టు అన్నీ ఒకే సైజుగా ముక్కల కింద కట్ చేస్తుంది అన్నమాట. ఆ కట్ చేసే ఆపరేషన్ కూడా బాగుంటుంది, అది నేను సెపరేట్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి నేను చూపిస్తాను మీకు ఆపరేషన్ అన్నమాట. అంటే లోపల జరిగేది ఇప్పుడు నేను చూపించబోయేది ఈ వీడియోలో ఆల్రెడీ తీసేసింది, అంటే స్పెసిమెన్ తీసేసాం కదండి బయటికి, పొట్టలోంచి బయటికి తీసేసాం కదా, దాన్ని చూపిస్తాను. నెక్స్ట్ దాంట్లోనేమో ఈ వీడియో మొత్తం సర్జరీ వీడియో కూడా చూపిస్తాను అన్నమాట. ఫైబ్రాయిడ్ గడ్డ అండి, ఆల్మోస్ట్ బొడ్డు పై నుంచి పై వరకు వస్తుంది. ఇది కింద భాగం, ఇది పై భాగం, చుట్టూరు ఫ్లాట్గా ఉంది, ఇది పైకి. సో ఇదండి, ఇవన్నీ కూడా యుటరస్ అంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డ. ఫైబ్రాయిడ్ అంటేనే ఫైబ్రోసిస్ అంటే గట్టిగా ఉంటాయి, రాళ్ళలాగా ఉంటాయి. చూసారు కదా ఎంత గట్టిగా ఉన్నాయంటే, రాళ్ళలాగే ఉంటాయి. ఎంత ఇటు అన్నా కానీ అవ్వట్లే. దీన్ని ఆల్మోస్ట్ పొట్టలో ఇక్కడ నుంచి, గర్భసంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇంత పెద్ద ఫుట్బాల్ అంత పెద్ద పెద్ద ట్యూమర్ అనమాట. దాన్ని ముక్కలు కింద చేసి తీసేయడం జరిగింది. చూసారు కదా అన్ని చిన్న చిన్న ముక్కలు చేసి తీసాం. ఇంత పెద్ద గడ్డని ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పారు. దీన్నే ముక్కలు కింద చేసి తీసేయడం జరిగింది. ఇదిగోండి, ఇలా అన్ని ముక్కలు కింద చేసి తీసేయటం వల్ల మనకి ఇది పొట్ట కొయ్యకుండా ఆపరేషన్ చేయగలిగాం. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు అండి, చూసారు కదా. అంటే నిండు గర్భిణీకి ఉన్నంత పెద్ద గడ్డ అన్నమాట ఇది. దాన్ని ముక్కలు కింద చేసి తీసాం, చూసారు కదా. ఇవి చూస్తే ఎంత గట్టి ముక్కలుగా ఉన్నాయి, చూడటానికి ఆల్మోస్ట్ మటన్ ముక్కల్లాగా ఉన్నాయి. సో ఇలా ముక్కలు కింద చేసి తీసేయటం జరిగింది. ఈ పొడుగు ఉన్నది ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్ల పొడుగు ఉందండి, 20-25 సెంటీమీటర్ల మధ్యలో ఉంది. ఇది ఒక్కటే పెద్ద గడ్డ. సో మిగిలిన వాటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలు చేసి తీయటం జరిగింది. ఖచ్చితంగా ఇది ముక్కలు చేయకుండా అయితే ఓపెన్ చేసి చేసేవాళ్ళు. ఇంత పెద్ద గడ్డ మనకి రాదు,
తీయటం రాదు అని చెప్పి పొట్ట కోసి చేసేవాళ్ళు, పొట్ట కోయకుండా తీసామన్నమాట. ఇవన్నీ చిన్న చిన్నవన్నీ హోల్లో వచ్చేసినాయి సన్నగా, చూసారు కదా, ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి, చూసారు కదా, ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి. ఈ సైజుది మెషిన్లోంచి వచ్చేస్తాయి అన్నమాట. ఈ పెద్దది మాత్రం మనకి వెజినాలోంచి నార్మల్ డెలివరీలో బిడ్డను తీసినట్టు ఇంత పెద్దదిగా, ఇలాంటి దీనికి మూడింతలు ఉంది, మూడింతలు నాలుగింతలు ఉంది కాబట్టి అంత పెద్దదైతే రాదు. దాన్ని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలు చేసి తీసేసిన తర్వాత ఇది ఒక్కటి ఒక్కోసారి బిడ్డను డెలివరీ చేసినట్టు దీన్ని కూడా తీసేయచ్చు అన్నమాట. మనం అలా చేయటం జరిగింది. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఫైబ్రాయిడ్ గడ్డ పెద్దది, పొట్ట ఖచ్చితంగా కొయ్యాల్సిందే అంటారు. అంటే కొన్నిసార్లు తప్పదు. ఒక్కోసారి ఒక్కోసారి ఏంటంటే మనకి ప్రయారిటీ ఏది అని అన్నాం అనుకోండి, ప్రయారిటీని బట్టి మనం ముందుకెళ్ళాలి. సో ఒక్కొక్కసారి పొట్ట కోసి చేయటమే ప్రయారిటీ అవ్వచ్చు, కానీ మెజారిటీ 99% మనం లాపరోస్కోపీ విధానంలో దాన్ని చేయొచ్చు. అది ఎట్లాగా అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చేస్తాము కాబట్టి. ఈ వారంలో చాలామందికి పేషెంట్స్ హెర్నియాస్తో మన దగ్గరికి వచ్చారు, హెర్నియా ఆపరేషన్ గురించి. వాళ్ళ స్కార్ చూస్తుంటే, అంటే ఒకప్పుడు పొట్టకు నిలువుగానో అడ్డంగానో ఏదో ఒక ఆపరేషన్ కోసం కోసిన వాళ్ళు ఉంటారు, అది చాలా అసహ్యంగా పెద్ద స్కార్ రావటం. ఒకప్పుడు చూశారు కదండి, ఒక నిలువుగా కట్ చేశారనుకోండి మళ్ళీ అడ్డంగా గీతలు కుట్లు కూడా కనపడేవి, అవి చాలా దారుణంగా ఉండేవి. అంటే అసలు చూడటానికి అస్సలు బాగోవు అన్నమాట. అడ్డంగా లాగి ఇలా కుట్టేసేసరికి అది కూడా గీత పడిపోతుంది అన్నమాట. సో ఈ కాలంలో అసలు కుట్లు అనేదే బయటికి, ఇప్పుడు పొట్ట అంతా కోస్ చేసినా బయటికి కుట్లు తీసే పని లేకుండా మనం ఆటోమేటిక్గా సీల్ చేసుకునే మెటీరియల్స్ కానీ అసలు కుట్టే లేకుండా, కుట్టు వేసే పని లేకుండా, తీసే పని లేకుండా, ఏది పొట్ట కోసే ఆపరేషన్ కూడా అలాంటివి వచ్చినాయి అన్నమాట. సో అలా పాత స్కార్స్ చూస్తే నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను. పాత స్కార్స్ ఎంత దారుణంగా ఉండేయంటే, ఇప్పుడు కూడా ఇప్పటికీ అలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు, ఇప్పటికీ అలాగే బయట చేస్తున్నారు కొంతమంది. సో ఎందుకంటే లాప్రోస్కోపీకి మనకి సపరేట్ లాప్రోస్కోపీ అనేది కొంచెం డిఫికల్ట్ అన్నమాట. అంత పెద్ద పెద్ద గడ్డలు కూడా చిన్న హోల్లోంచి తీయటం అనేది టైం కన్స్యూమింగ్, డిఫికల్ట్ సర్జరీస్. దానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ చాలా కావాల్సి ఉంటుందన్నమాట. సో అందువల్ల కొంతమంది ఈ ఓపెన్ చేస్తే బాగా వస్తుంది, లాప్రోస్కోపీలో చేస్తే మళ్ళీ వస్తుందని లాప్రోస్కోపీ మీద దుష్ప్రచారం కూడా కొద్దిగా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇది మన పొట్ట, మనం అనవసరంగా తప్పని పరిస్థితి, ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చినప్పుడు మనం ఏంటి లైఫ్కి ప్రయారిటీ ఇస్తాం. ఒక్కోసారి ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేసేయండి మొత్తం తీసేయండి అని అనుకుంటాం మనం. ఇప్పుడు క్యాన్సర్ కానీ ఏ జబ్బుకైనా కానీ అంత తొందరగా, ఇప్పుడు ఈ కాలంలో క్యాన్సర్ కూడా లాప్రోస్కోపీ ఆపరేషన్లు చాలా ఫేమస్ అవుతున్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే లాప్రోస్కోపీ చేయటం తప్పు, మొత్తం సగం సగం తీస్తే మళ్ళీ వచ్చే ముప్పు ఉంటుంది, పోతే పోయింది ఒక స్కార్, ఫస్ట్ ప్రాణం ఉంటే చాలు, ఇది లేకపోయినా పర్వాలేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది క్యాన్సర్ లాంటి దానికి గురించి మాట్లాడితే. అదే క్యాన్సర్ కానీ దానికి మాత్రం ప్రాణం పోయినా కానీ మనం వీలైనంత వరకు పొట్ట కొయ్యకుండా చేసుకుంటే మన జీవితం అంతా చాలా బాగుంటుంది, నొప్పి ఉండదు, రికవరీ బాగుంటుంది, తర్వాత హెర్నియాస్ కూడా రావు. ఒకటి క్యాన్సరు, రెండోది సిజేరియన్, అంటే పొట్ట కోసి బిడ్డను బయటకు తీసినప్పుడు బిడ్డ ఎలాగా చిన్న హోల్లోంచి రాదు కదా, కాబట్టి తప్పకుండా ఈ రెండు ఈజ్ అ ఎక్సెప్షన్ అన్నమాట. సో అప్పటికి వీలైనంత వరకు నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవటం, అవ్వనప్పుడు సిజేరియన్. సో ఇది ఇట్లా అప్రోచ్ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసే పేషెంట్ ఈవెన్ మ్యారేజ్ అవ్వకుండా కూడా కొంతమందికి ఇంతకన్నా పెద్ద పెద్ద గడ్డలు వస్తుంటాయి, వాటిని చిన్న హోల్ ద్వారా తీయటం చాలా బాగా జరిగింది, అసలు చుక్క బ్లడ్ కూడా పోకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.